ఎట్లున్నారు? అందరు మంచుకున్నారా? ఏం చేస్తున్నారు? చాలా చాలా బాగున్నారు అనుకుంటున్నాను నేనైతే. మీరు కూడా ఎలా ఉన్నారు అనేది కామెంట్ చేయడం తప్పకుండా మర్చిపోకండి. ఈరోజు అయితే ఒక ఇంపార్టెంట్ విషయం అనేది మీకు షేర్ చేస్తాను. మేము చిన్న ఇల్లుస్ కన్స్ట్రక్షన్స్ అయితే స్టార్ట్ చేసామని చెప్పాం కదా, నేనైతే వీడియోలు తీయలేను. ఒకటిన్నరతో ఒకటి వస్తే దానికోసము ఫర్నిచరు, తలుపులు అంటారు కదా, డోర్స్ కోసము మనము ఆర్డర్ అయితే ఇవ్వడం జరిగింది. వాటిని మేము దగ్గరుండి మేమే చేయించుకుంటున్నాం అన్నమాట. దానికోసము డిజైన్ అయితే ఇది సెలెక్ట్ చేసాము. అవి ఏమంటారంటే మన పల్లెటూరులోనే అయితే టేకు కట్టే అంటారు కదా, టేకు కట్టెతోనే చేపిస్తున్నాం అన్నమాట దగ్గరుండి. ఇది ఒకటైతే బెడ్రూమ్ డోర్ కోసం అయితే రెడీమేడ్ తీసుకొచ్చాము, ఈ డిజైన్ సెలెక్ట్ చేసుకున్నాం అన్నమాట. ఇంకా బయట టూ డోర్స్ అయితేనేమో టేకు తీసుకున్నాము, ఆ డిజైన్ సెలెక్ట్ చేసుకున్నాము. అదేమంటారు ఆర్చి అంటారు కదా, దాని శకనము అంటారు కదా, శకనంతోనే చేపిస్తున్నాం అన్నమాట. అది ఫుల్గా అయిన తర్వాత మీకు దానికి కాస్ట్ ఎంత పడింది ఏంటి అనేది అయితే నేను ఖచ్చితంగా షేర్ చేస్తాను. ఈరోజు సెట్ చేసుకోవడానికి వచ్చాను, ఇంకా ఫిట్ చేయడం కాలేదు. అవి కిటికీలు అయ్యి విండోస్ డోర్స్ అన్నమాట. ఇంకా డోర్ కోసం అయితే శకనం అయితే ఇట్లా చేయించాము, మొత్తం ఇట్లా డిజైన్ వచ్చేసి ఫ్లవర్ డిజైన్ వచ్చేసి ఇలా చేయించాము. సింపుల్గానే పెట్టుకున్నామండి డోరు, మేము పెద్దగా ఏం పెట్టుకోలేము, సింపుల్గా అయినా ఇలా డిజైన్తో చేయించుకున్నాము. తక్కువ బడ్జెట్లో కొంచెం మాకు వీలైనంతలో మేము చేయించుకున్నాం అన్నమాట. పైన ఉంది కదా డోర్ పైన, ఇలా మధ్యలో తిరుపతి దేవుడు, అటు సైడ్ వచ్చేసి వినాయకుడు, ఇటు సైడ్ వచ్చేసి లక్ష్మీదేవి, అలా మూడు దేవుళ్ళు వచ్చేలాగా డోరుకు పైన ఇలా వస్తుంది కదా, మీరు చూసారు కదా డోరు, దానిపైన కోసం అని చెప్పేసి తిరుపతి దేవుడు, వినాయకుడు, లక్ష్మీదేవిని అలా చేయించుకున్నాము. మీకు ఇలా ఈ మోడల్ నచ్చినట్లయితే, మీకు ఎవరికైనా కావాలి, ఎంత పడింది కాస్ట్ ఏంటి అనేది డీటెయిల్స్ కావాలనుకుంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి, నేనైతే షేర్ చేస్తాను. ఇంకా వర్క్ అయితే మొత్తం కంప్లీట్ కాలేదు, కంప్లీట్ అయిన తర్వాత హోమ్ టూర్ అనేది ఖచ్చితంగా చేస్తాను. ఇప్పుడైతే కొంచెం డీటెయిల్గానైతే ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.